హాయ్ తెలుగు మిత్రులకి స్వాగతం. ఈరోజు మార్కెట్ ఒక సుమారుగా ఒక 80 పాయింట్లు తగ్గింది. దగ్గర 100 పాయింట్ల దాకా వెళ్ళింది అనుకోండి, బట్ 80 పాయింట్ల దగ్గర తగ్గింది. పీస్ఫుల్గా ప్రశాంతంగా సెటిల్మెంట్ ముగిసింది. అంటే నిన్న 180 పాయింట్లు పెరగటం, రికవర్ అవ్వటం, ఈరోజు 180 పాయింట్లు తగ్గటం కొంచెం మార్కెట్కి కొంచెం ఓకే, మార్కెట్కి ఊతం అందినట్టే. అంతేగాని ఇక్కడ నుంచి ఏదో పెరుగుతుందనే, రోజు పెరుగుతుంది లేదా పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయకండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక రోజు 2 రోజులు పెరగటం, మళ్ళీ 1 రోజు 2 రోజులు తగ్గటం, ఇట్లా ఉంటుంది మార్కెట్. ఎక్స్పెక్టెడ్ టు బి అంతే సెటిల్మెంట్ అంతా. ఎందుకని అలా అవుతుందంటే ఇప్పుడు రిజల్ట్స్ టైం ఇది. టీసీఎస్ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసినట్టు లేదండి అంటున్నారు పక్కన. ఇండస్ ఇండ్ బ్యాంక్ రిజల్ట్ బాగుందండి అంటున్నారు. రేపు ఇన్ఫోసిస్ ఉంది, రేపంటే రేపు కాకపోవచ్చు, డేట్ నాకు ఎగ్జాక్ట్ నాకు తెలీదు. ఇన్ఫోసిస్ రిజల్ట్స్ అట్లా ఒక్కొక్క కంపెనీ, ఇప్పుడు స్టేట్ బ్యాంక్ అని పెద్ద పెద్ద నిఫ్టీ 50 రిజల్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది కదా, వాటి రిజల్ట్స్ని బట్టి పాజిటివ్గా రియాక్ట్ అవుతారు లేకపోతే నెగిటివ్గా రియాక్ట్ అవుతారు, అట్లా రకరకాలుగా. అంటే ఇదంతా ప్రాక్టికల్గా ఏంటి జరుగుతున్నదంటే ఇది చూడండి, ఇదే మీరు నేర్చుకోవాలి స్టాక్ మార్కెట్లో. అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి వెళ్ళి వచ్చి వెళ్ళి వచ్చి వచ్చి కిందకి వెళ్ళి పైకి వెళ్ళి మళ్ళీ ఎక్కడికి వెళ్ళి అక్కడే ఆగింది. అంటే ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందని స్ట్రైట్ లైన్లో చెప్పను. ఇట్లా వెళ్ళొచ్చు లేదా ఇట్లా వెళ్ళొచ్చు. అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఫైనల్గా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది సెటిల్మెంట్, ఒక రోజు గురించి చెప్పడంలా నేను, ఒక డే కాకుండా ఒక మంత్ తీసుకుంటే, సెటిల్మెంట్ తీసుకుంటే ఇక్కడ స్టార్ట్ అయింది ఇక్కడ ఎండ్ అయింది ఎంత డిఫరెన్స్ వచ్చిందండి, ఇంతేగా? లేదు ఇక్కడ స్టార్ట్ అయింది ఇక్కడ ఎండ్ అయింది ఎంత, ఇదే కదా డిఫరెన్స్ వచ్చింది, ఇంత డిఫరెన్స్ వచ్చింది. అంటే అట్లా ఇట్లా వెళ్ళవు, ఇట్లా కానీ ఇట్లా కానీ ఆ ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి మనకి. మన చేతిలో లేదు సుమా, అలా నేను చెప్పానని నేను ఏదో తీసు, డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ ద స్టాక్ మార్కెట్ ఆన్ ఎనీ డే. అందుకని డే టు డే మార్కెట్ని మనం చెప్పలేము, తర్వాత డే టు డే బేస్ చేసుకుని మనం ఏమీ చేయకూడదు. అందుకని అదే ఇంట్రా డేలు అవి నష్టపోతుంటారు, దానికి విద్య సెపరేట్గా విద్య తెలిసి ఉండాలి, అది చాలా డిఫరెంట్ బాల్ గేమ్. బట్ ఓవరాల్గా ఏంటంటే రిజల్ట్స్ అంతగా బాగుండవు అది మార్కెట్ అనుకునేది. అయితే మార్కెట్లో సర్ప్రైజెస్ స్ప్రింగ్ అప్ అయితే ఏమైనా కొంచెం 4-5 కంపెనీలు 5-6 కంపెనీలు కొంచెం అనుకున్న దానికన్నా కొంచెం బాగా ఉంటే కొంచెం బయన్సీ వస్తుంది. ఇగో ఇక్కడ క్లోజ్ అవుతుంది, ఇక్కడ స్టార్ట్ అయింది, లేకపోతే ఇక్కడ క్లోజ్ అవుతుంది, ఇక్కడ స్టార్ట్ అయింది, దానికన్నా దిగువన స్టార్ట్ క్లోజ్ అవుతుంది అంతే. అక్కడక్కడ వెళ్తుంది. దీని మార్కెట్ గురించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. ఇంత ట్రేడర్స్ చేసుకునే పని, ట్రేడర్స్ కొద్దిగా ఈ అడ్వాంటేజ్ తీసుకుంటారు, ఈ పెరగటాలు తగ్గటాలు అడ్వాంటేజ్ తీసుకుంటారు తప్ప ఇన్వెస్టర్స్కి ఏం అక్కర్లేదు. ప్రశాంతంగా నేను నిన్న చెప్పాను కదా, లక్కీగా మనం అనుకున్నట్టుగా ఏంటంటే అదేదో వాపే కానీ బలుపు కాదని అర్థమైంది. ఇవాళ మళ్ళీ సెటిల్మెంట్ రోజు కొంచెం కరెక్షన్ వచ్చింది, తర్వాత ఏమో మళ్ళీ రేపు వీక్లీ సెటిల్మెంట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. వీక్లీ సెటిల్మెంట్లు కదా, ప్రతి థర్స్డే వెడ్నెస్డే ఏదో ఒక అటు ఇటు ఇటు అటు ఏదో ఉత్పాతం జరుగుతూనే ఉంటుంది. వీక్లీ సెటిల్మెంట్ పెట్టారు కదా నిఫ్టీకి, బ్యాంక్ నిఫ్టీకి. ఇప్పుడు రేపు వీక్లీ సెటిల్మెంట్ బిగినింగ్ కదా, పడేయకపోవచ్చు. ఎందుకు పడేయరు, సొమ్ము చేసుకోవాలి కదా వాళ్ళు. రేపు కొంచెం బయన్సీ కొద్దిగా న్యాచురల్గా ఏంటంటే మళ్ళీ బయట నుంచి ఏమైనా వస్తే మా అమెరికన్ మార్కెట్లు అవి కొంచెం నెగిటివ్గా ఉండి కొద్దిగా ఏషియన్ మార్కెట్స్ కూడా అట్లా రియాక్ట్ అయితే నెగిటివ్లో అక్కడ ఓపెనింగ్ నెగిటివ్గా ఉంటుంది. అక్కడి నుంచి కిందకి వెళ్ళొచ్చు పైకి వెళ్ళొచ్చు చదివేరు మనం చెప్పలేం కదా, మనకి దాని గురించి ఆలోచించడం అనవసరం. అదర్వైజ్ నార్మల్గా రేపు మార్కెట్లు జనరల్గా పడేరు. ఎందుకు పడేయరంటే ఫస్ట్ డే కదా, వీలైతే సోమవారం కూడా మండే కూడా జనరల్గా పడేయకుండా ఉంటారు. ఏదో కొద్దిగా కాస్త నెగిటివ్లో వెళ్ళొచ్చు, భారీగా కాదు. కానీ ఇది సబ్జెక్ట్ టు కండిషన్, ఎక్స్టర్నల్గా కానీ ఇంటర్నల్గా కానీ అనుకోని విధంగా ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ ఏదైనా ఈవెంట్ వస్తే అప్పుడు మన చేతిలో ఉండదు, మార్కెట్ పెరగడానికి తగ్గడానికి మన చేతిలో లేదు. ఏమి అట్లాంటివి రాకపోతే జనరల్గా మెయింటైన్ చేస్తారు. మళ్ళీ ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే వచ్చేటప్పటికి మళ్ళీ అంటే వీక్లీ సెటిల్మెంట్కి బిగినింగ్లో ఇలా వెళ్ళి సెటిల్మెంట్ ఎండ్కి వచ్చేటప్పటికి ఇలా రావటం. ఎక్కడున్నావు గొంగళంటే వేసిన చోట ఉన్నాను నేను దాదాపు. ఇంకా కొంచెం మార్కెట్ అంత యాక్టివ్గా లేదు,
బయన్సీ లేదు మార్కెట్లో కాబట్టి ఇది ఇక్కడ మొదలై ఇక్కడ కాకుండా ఒక్కోసారి ఇక్కడ ఇక్కడ క్లోజ్ అవ్వచ్చు, మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయ్యి వీక్. సో బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇదేంటి ఇన్ వాట్ వే వీఆర్ అబౌట్ వీఆర్ కన్సర్న్, నో ఇన్వెస్టర్గా ఇవన్నీ పట్టించుకోకండి. డే టు డే ఇవాళ తగ్గిందా పెరిగిందా అని చూసుకుంటుంటారు చాలామంది. ఇవాళ తగ్గిందా పెరిగిందా, నిన్న ఎన్ని పాయింట్లు పెరిగింది, ఇవాళ ఎన్ని పాయింట్లు తగ్గింది, అది ట్రేడర్స్కి. ఎవరైతే అలా చూసుకుంటున్నారో వాళ్ళకి తెలియటం లేదు, వాళ్ళు ట్రేడర్ రోల్ ప్లే చేస్తున్నారు, ఇన్వెస్టర్గా కాదు. ఇన్వెస్టర్ అయితే ఇవన్నీ చూసుకోకల, చూసుకోకండి. ఇన్వెస్ట్ అండ్ ఫర్గెట్. ఒక్కోసారి మధ్యలో రివ్యూ చేయవలసి వస్తుంది. మన కొన్న షేర్లు మన మాట చెప్పిన మాట ఎన్నో కదా, ఎంత దుర్బిణీలు వేసి చూసినా పోతాయి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, షేర్లు ఎప్పుడు కూడా మినిమం 10 ఉండాలి, 10 to 20. మీకు కొంచెం ఈ పర్వాలేదు మేనేజ్ చేయగలరనుకుంటే 20, ఇంకెక్కువ కూడా ఉండొచ్చు, ఎక్కువ కూడా ఉండొచ్చు. మీకు ఏది మీకు టైం ఉండి మీరు మేనేజ్ మానిటర్ చేయగలిగితే. అదర్వైజ్ 10 కంటే తక్కువైతే, నేను కొన్ని పోర్ట్ఫోలియోలు చూశాను, చూస్తున్నాను. ఒక ఆయన అయితే జేపీ అసోసియేట్స్, తర్వాత ఇంకోటి ఏదో ఉందండి, అది పోయింది, అది పూర్తిగా పోయింది. తర్వాత సుజలాను, తర్వాత ఈ మధ్యన ఏమున్నాయి కదా డిహెచ్ఎఫ్ఎల్, అట్లాగా 4-5 షేర్లు ఉన్నాయి, అన్నీ కూడా అవే. ఒక్కటి ఉంది ఆ టైప్ కాకుండా, అది తక్కువగానే ఉంది, కొద్దిగా అది పికప్ అయ్యే అవకాశం ఉంది 1 or 2 years, 6 months. మిగిలినవన్నీ ఇట్లా సుజలాను, జేపీ అసోసియేట్స్. అంటే ఏంటి, ఆయన ఆయనకు తెలియకుండానే ఆయన చాయిస్ పోర్ట్ఫోలియోని ఏం చేసుకున్నారంటే షార్ట్గా స్మార్ట్గా ఫటాఫట్ రేపు అంటే ఒక రోజులో 10% or 20% పెరిగిపోవాలి లేదా పోవాలి. ఇవి రోజు పెరిగితే 10% పెరిగిపోవచ్చు, పోతే పోవచ్చు, ఎంత రిస్క్ చూడండి. సో పోర్ట్ఫోలియో పైగా ఏంటంటే అబ్బాయి దగ్గర ఉన్నవి 4-5 ఉన్నాయి అంతే, ఆ 4-5 ఇవి ఉన్నాయి. మరి ఏంటి పరిస్థితి, ఏంటి భయంకరమైనటువంటి లాసుల్లో పడిపోయినట్లే కదా. డిస్ట్రిబ్యూట్, ఏ షేర్లో కూడా ఎక్కువ ఎక్కువ పెట్టకూడదు, లిమిటెడ్ అమౌంటే పెట్టాలి, ఎక్కువ షేర్లో పెట్టండి. ఎందుకండి అలా చెప్తున్నారంటే, మనం ఎంత దుర్బిణీలు వేసి చూసినా పెద్ద బ్రహ్మం గారి దగ్గరికి వెళ్ళి, బ్రహ్మం కాదు అదే బ్రహ్మ, ఆది విష్ణు మహేశ్వరులు అదే అంటారు కదా, విష్ణు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఆయన నుంచి కూడా రాసుకొచ్చి స్క్రిప్ట్స్, ఆయన ఒపీనియన్ తీసుకుని వచ్చి మనం కొనుక్కున్న తర్వాత ఏదో అయిపోవచ్చు. ఫ్యూచర్ కదా, ఫ్యూచర్ ఎవరి చేతిలో ఉందో ఎవరి చేతిలో లేదు వాళ్ళు ఊహిస్తామా? ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళు ప్రమోటర్స్ అలాంటి పరిస్థితి వస్తారని వాళ్ళే ఊహించుండరు. ఊహిస్తే అలాంటి ఎందుకు చేస్తారు? వాళ్ళు ఎంత డబ్బులు నొక్కేసినా సర్దిపెట్టినా డైవర్ట్ చేసినా ఇంత ఘోరం వాళ్ళ ప్రమోటర్స్ స్టేక్ అంతా ఏమైపోయింది? ఎస్ బ్యాంక్ అయితే చెప్పక్కర్లేదు, అంటే రేపొద్దున ఉత్తరోత్తర బతికి పట్టుకట్టవచ్చు, పెద్దది అయిపోవచ్చు. ఇప్పుడు సత్యం కంప్యూటర్ ఏమైపోయింది? అయిపోయింది. మళ్ళీ ఎవరో తీసుకున్నారు నడుపుతున్నారు, ఓకే పికప్ అయింది అవుతున్నది, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ ఆ టైంకి అది అలా జరిగిందా? ఇట్లా ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ టు ఎనీ షేర్ ఇన్ ది స్టాక్ మార్కెట్. మాయాబజార్ కదా, అందుకని మనం కొనే షేర్లు ఎంత గొప్పగా దుర్బిణీలేసి చూసుకున్నా కొన్ని పోతాయని అర్థం చేసుకోవాలి. కొన్ని అయితే మరీ 0 అయిపోతాయి, కొన్ని అయితే 70%, 80%, 90% పోతాయి. అది ఉన్నా లేక ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే. 90% ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ ఇరోజన్ అయిపోతే ఆ 10% ఉంటే ఎంత, పోతే ఎంత, అలా పోతాయి. కాక్స్ అండ్ కింగ్స్ ఎవరైనా అనుకున్నారా? కాక్స్ అండ్ కింగ్స్ ఇవాళ కొన్ని ఆడు దాన్ని తీసుకుని పట్టించుకునే వాడు లేడు. సర్వీస్ ఇండస్ట్రీ కదా, వాళ్ళకి యాసెట్సే ఉండవు. మీకు 2 రకాలు ఉన్నాయండి ఊరికేకొచ్చే, టైం ఉంది కదా చెప్తాను. ఇండస్ట్రీ యాసెట్ లైట్ అని, యాసెట్ హెవీ అని ఈ కేటగిరీ ఉంది. యాసెట్ లైట్, యాసెట్ హెవీ. యాసెట్ లైట్ అంటే ఏంటంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంటు ఈ బిజినెస్కి ఉండదు, ఎక్విప్మెంటు అవి ఇవే ఉండవు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెద్దగా ఉండదు, వీళ్ళేం కొనరు వాటి మీద పెట్టరు. యాసెట్ లైట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటే, బిల్డింగ్స్ తర్వాత ఏమైనా ఎక్విప్మెంటు అవి ఇవి ఉంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ యాసెట్ హెవీ అంటారు. మీరు చూసారా ఎయిర్బిఎన్బియో లేకపోతే యోనోనో ఏదో ఉన్నాయి కదా, ఎయిర్బిఎన్బి ఓయో ఏవో ఉన్నాయి కదా, వాళ్ళు హోటల్సే లేవు వాళ్ళకి. అంటే అక్కడ ఒకటారా పెట్టుకున్నారేమో,
దేశంలోని హోటల్స్ అన్నిటితోనూ కాంట్రాక్ట్ పెట్టుకున్నారు. వాళ్ళకి వీళ్ళు బిజినెస్ ఇస్తున్నారా, పలానా కస్టమర్కి వస్తున్నాడు పలానా ఎన్ని రోజులు ఉంటాడు అని బుక్ చేసేస్తున్నారు ఆన్లైనే. వాళ్ళ కమిషన్ వాళ్ళు తీసుకుంటున్నారు వీళ్ళకి వీళ్ళకి. అది యాసెట్ లైట్ ఇండస్ట్రీ. యాసెట్ లైట్ ఇండస్ట్రీ ఇప్పుడు అందాకెందుకు మీకు ఊబరును ఇవి ఉన్నాయి కదా, క్యాబ్స్ ఓలా ఊబరు. ఈ ఓలా ఊబర్ ఏంటి, వాళ్ళకి ఏమైనా వెహికల్స్ ఉన్నాయా, డ్రైవర్స్కి జీతాలు ఇస్తున్నారా, ఏమి లేదు. మీరందరూ మీరు మీ వెహికల్స్ ఉన్న వాళ్ళు మా దగ్గర రండియా, మీకు మీ బిజినెస్ ఇస్తామంటున్నారు. సెంట్రలైజ్డ్ యాక్టివిటీ, దట్ ఈజ్ యాసెట్ లైట్ ఇండస్ట్రీ. యాసెట్ లైట్ ఇండస్ట్రీకి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఉండదు కదా, వచ్చిందంతా వచ్చినట్టు లాభమే, డిప్రిసియేషన్ రైట్ ఆఫ్ చేసుకోవాల్సిందే ఉండదు పెద్దగా. అది అందుకున్నప్పుడు చాలా ఫాస్ట్గా అందుకుంటుంది, వచ్చిందంతా లాభమే, అంటే ఖర్చులు తక్కువ అని చెప్పాలి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, మీరు ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ లాకప్ అయిపోతుంది కదా, బోల్డంత ఇన్వెస్ట్మెంట్ లాకప్ అయిపోతుంది. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, ఇన్వెస్ట్మెంట్ లాకప్ అయినప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ పెట్టుబడికి వడ్డీ అవుతుంది కదా, అంటే ఈ వడ్డీ తీయాలి, ఖర్చులు తీయాలి, అన్నీ పోగా వచ్చింది లాభం. వీళ్ళకి అంత లాభమేగా. బట్ దెర్ ఈజ్ ఎ క్యాచ్. ఏంటంటే క్యాచ్, యాసెట్ లైట్ ఇండస్ట్రీ ఇది ఏదైనా క్లోజ్ అయితే జీరోనే. తిన్నగా వైకుంఠపల్లిలో దాన్ని ఏమంటామండి, పెద్ద పాము కరిసినట్టే. ముఖ్యంగా సర్వీస్ ఇండస్ట్రీలో అలా జరుగుతుంది. పెద్ద ఏముండదు, క్యాపిటల్ ఎక్స్పెండిచరు, క్యాపిటల్ మెషిన్ ఎక్విప్మెంట్ ఉండదు. ఇది యాసెట్ లైట్ ఇండస్ట్రీ పోతే జీరోనే. ఎందుకు జీరో అయిపోతుంది, వాళ్ళ దగ్గర ఉంటే కదా రేపొద్దున అది అయింది, ఏమి లేదా వాళ్ళ బిజినెస్, బిజినెస్ మోడల్ ఏమీ లేదు, అప్పులు మిగిలే అప్పులు వడ్డీలు అన్నారనుకోండి. కుర్చీలు బెంచులు అమ్ముకుంటే ఏమవుతుంది, ఏమిరావుగా కుర్చీలు బెంచులు ఫర్నిచరేగా ఉంటుంది. కానీ యాసెట్ హెవీ అనుకోండి, వాడికి ఏవో ప్రాపర్టీస్ ఉంటాయి, ల్యాండ్ ఉంటుంది, బిల్డింగ్ ఉంటుంది, మెషిన్ ఎక్విప్మెంట్ ఉంటుంది, అట్లాంటివి ఉంటాయి కదా, వాటికి డిస్పోజల్ వాల్యూ అనే ఎంతో కొంత వస్తుంది. దానికోసం బిజినెస్ చేయలేడు, దానికోసం ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నా. అంటే యాసెట్ లైట్ ఇండస్ట్రీ టెక్నాలజీ బేస్డ్, బట్ అట్ ది సేమ్ టైం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉండదు, ఏదైనా ఉన్నా తక్కువ ఉంటుంది, కాబట్టి ఈజీ పికప్ అయిన తర్వాత బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది. దీనికి టైం పడుతుంది, కొన్ని కొన్ని అయితే మరీ ఎక్కువ టైం పడతాయి కదా. మ్యానుఫ్యాక్చరింగ్ డివిజన్స్ తీసుకోండి, ఐరన్ స్టీల్ ఇండస్ట్రీ తీసుకోండి, లేకపోతే సిమెంట్ స్టీలు సిమెంట్ ఇండస్ట్రీ తీసుకోండి, ఇట్లా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు చూడండి. మరి ఈవెన్ కార్ మేకింగ్ ఇండస్ట్రీ, వాళ్ళు అసెంబ్లింగే చేస్తుంటారు, కొన్ని కొన్నైనా తయారు చేస్తారు కదా. హెవీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, బోల్డంత ల్యాండ్ కావాలి. మీరు మారుతి ఉద్యోగ్ లిమిటెడ్, మారుతి ఉద్యోగ్ కాదు ఇప్పుడు, మారుతి సుజుకి లిమిటెడ్ గుడ్గాంలో ఉంది, అంటే మా ఢిల్లీ పక్కనే కదా ఉంది. నేను వెళ్ళేవాడిని ఎప్పుడో ట్రైనింగ్స్ అవి కండక్ట్ చేయడానికి వెళ్ళేవాడిని. ఆ రోజులు 2004 2001 మధ్యన కొంచెం యాక్టివ్గా వెళ్ళేవాడిని, ట్రైనింగ్కి వెళ్ళేవాడిని. ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ ట్రైనింగు క్లాసులు కండక్ట్ చేసేవాడిని వాళ్ళ ఎగ్జిక్యూటివ్స్కి. ఆ రోజుల్లో నేను చూసి ఆశ్చర్యపోయేవాడిని, అంత ఏరియా, ఆ ఏరియాకి ఒక చోట నుంచి ఒక చోటకి వాళ్ళు వెహికల్సే వాడతారు, నడిచేలేదే ఉండదు. వెహికల్స్ పెట్టిన సంఖ్య వరుస ఎన్ని వెహికల్స్ ఉంటాయో వందల్లో ఉంటాయన్నమాట, వందల్లోని వేలల్లో ఉంటాయనుకోవాలి. పెద్ద వాళ్ళ స్టోర్స్ ఎంత పెద్ద, స్టోర్స్ ఎంత పెద్దవి ఉంటాయి. అసలు వాళ్ళ డైనింగ్ హాలే వేల మంది కూర్చుని ఒకేసారి కూర్చుని తింటారు, లంచ్ అందరికీ ప్రొవైడ్ చేస్తారు అక్కడ, డైనింగ్ హాలే వేలల్లో ఉంటుంది. ఇట్లా యూ హ్యావ్ టు క్రియేట్ ఎ లాట్ ఆఫ్ ఫెసిలిటీస్. యాసెట్ హెవీ ఇండస్ట్రీ, దానికి పెట్టుబడి కావాలి. పెట్టుబడి ఉంది అంటే దానికి ఇంట్రెస్ట్, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఇంట్రెస్ట్. బట్ మిగిలితే ఇది కొద్ది మిగిలింది. ఇప్పుడు ఎయిర్బిఎన్బియో లేకపోతే ఏదో అంటారు కదా, ఓయో ఏదో అనుకుందాం, హోటల్ రూమ్స్ బుక్ చేసేవాడు పని. వీడికి ఏంటంటే యాసెట్ లైట్గా ఏమి లేదుగా, యాసెట్ లైట్ వాడికి ఏమి లేదు. లేపేస్తే క్లోజ్ అయిపోతే కూడా ఊరికే క్లోజ్ చేసేస్తాడు, క్లోజ్ చేయడానికి ఏమి లేదు. ఏమైనా ఉంటేగా ఆఫీసు, ఆఫీస్ క్లోజ్ చేస్తాడు, ఆఫీసులు ఏముంటుంది బాగుంటే, వర్చువల్గా యాక్టివిటీ ఆఫీసులు ఏముంటుంది, కొంచెం ఎక్కువ స్మాల్ బెంచీలు కుర్చీలు తర్వాత 4 కంప్యూటర్లు 3 ల్యాప్టాప్లు ఫర్నిచర్ ఉంటుంది, అది నథింగ్ కదా. ఇది దీనికి ఏమైనా అయితే ఇప్పుడు కాక్స్ అండ్ కింగ్స్ గురించి చెప్తూ నేను చెప్పింది, ఇది ట్రావెలింగ్ ఏజెంట్ కదా,
ఫారిన్ అవి ఇవి వాటికి ఎక్కువ చేస్తుంటాడు థామస్ కుక్ టైప్. బట్ ఏంటి పరిస్థితి లేదు. మరి ఇది ఓయో కాదు, యాసెట్ హెవీ. ఇండియన్ హోటల్స్ తీసుకుందాం. ఇండియన్ హోటల్స్కి మరి ఇది ఇవి తాజ్ గ్రూపు, అదే మన టాటా గ్రూపే కదా. వీళ్ళకి ఎన్ని హోటల్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా, బయట వదిలేయండి. ఈవెన్ సముద్ర పొట్టును కూడా ఉంది అక్కడ, పెద్ద ఇది కూడా జరిగింది కదా, పాకిస్తాన్ వాళ్ళు కాల్ చేశాడు కదా వాడు, వాడిని ఒకనే పట్టుకున్నాం మనం సముద్రపు ఎదురుగా. వీళ్ళు వీడికి ప్రాబ్లం వస్తే క్లోజ్ చేస్తే జీరోయే. వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చి క్లోజ్ చేయవలసి వస్తే కూడా వీళ్ళకి మిగులుతాయి. తర్వాత వీళ్ళు కట్టిన హోటల్స్ వాటి ల్యాండ్ వాల్యూ, రియల్ ఎస్టేట్ వాల్యూ ఎంత పెరిగింది, ఎంత పెరుగుతుంది వన్ ఫైండ్ ఆలోచించుకుంటే. అంటే వీళ్ళు చక్కగా చేస్తే, లేకపోతే వడ్డీలు తినేస్తాయి. వడ్డీలు ముందు ఎంత రియల్ ఎస్టేట్ వాల్యూ పెరిగినా సరిపోదండి, వడ్డీలు చాలా ప్రమాదం. సో ఏదైనా తేడా వస్తే ఇది మిగులుతుందా, దీని ఇది బెటరా, ఇది బెటరా, ఇది బెటరు. తర్వాత సైలెంట్గా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైము వీళ్ళ రియల్ ఎస్టేట్ వాల్యూ, ల్యాండ్ వాల్యూస్ పెరుగుతూ ఉంటాయి. కాబట్టి యాసెట్ లైట్ ఇండస్ట్రీ మాత్రమే గొప్పదే అని అనుకోవడానికి లేదు, జాగ్రత్తగా ఉండాలి. యాసెట్ హెవీ ఇండస్ట్రీ అయితే అంతమాత్రానికి గ్యారంటీ అని కూడా లేదు. బట్ వాటి నేచర్ని బట్టి, యాక్టివిటీస్ని బట్టి ఉంటుంది. ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. సరే, బట్ వాటి